సంగారెడ్డి జిల్లా ముగుడంపల్లి ఉప్పరపల్లి తండాలో అఖిల భారత గిరిజన సమాఖ్య సమావేశంలో ఏఐటీఎఫ్ జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయక్ పాల్గొన్నారు. తెలంగాణ మలదశ పోరాటంలో గిరిజన బిడ్డలు కూడా ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు. కృష్ణనాయక్ బొజ్జానాయక్ ప్రాణత్యాగాలను కేసీఆర్ మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉద్యమ సమయంలో చెప్పిన మాటకు కేసీఆర్ కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 15,000 బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏదైతే అఖిల భారత గిరిజన సమైక్య ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 తెగలైనటువంటి గిరిజనులను ఏకం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ ముందడుగు వేస్తాం. ఇవాళ మా గిరిజనులు ముందుండి పోరాటం చేసి ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అందులో ఆత్మత్యాగాలు చేసిన వాళ్ళలో కృష్ణానాయక్ భోజ్యానాయకులు కూడా ఉన్నారు. మా గిరిజన కానీ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అడుగడుగున ఇవాళ అవాంఛనకు గురవుతా ఉన్నారు. ఇవాళ మేమొకటే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎందుకంటే తెలంగాణ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి మలిదశ ఉద్యమంలో 100కు పైన సభలలో వచ్చేసి వారు చెప్పినట్టు ఆన్ రికార్డెడ్ చెప్పినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే గిరిజనులకు వచ్చేసి 12% రిజర్వేషన్ ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడు వచ్చేసి ఇవాళ ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ గిరిజన సమస్యలనే మేము అడగదలుచుకున్నాం. ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో ఈ రాష్ట్రంలో వచ్చేసి పోడు భూముల సమస్య ఉన్నది. పోడు భూముల సమస్య వచ్చేసి ఇవాళ ఆ గిరిజన హ్యామ్లెట్లలో అనేక రకాలైనటువంటి దాడులు చేసి ఇవాళ రెవెన్యూ సిబ్బంది, ఇవాళ వచ్చేసి పోలీస్ సిబ్బంది, ఆటవీ సిబ్బంది దాడులు చేస్తా ఉన్నారు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గిరిజనులకు వచ్చేసి 12% రిజర్వేషన్లను కల్పించాలి, పోడు భూముల సమస్యను తీర్చాలి, భూములు లేనటువంటి గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇండ్లు లేనటువంటి గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి అనేసి ఇవాళ అఖిల భారత గిరిజన సమైక్య ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి మా గిరిజన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ మా గిరిజన వచ్చేసి నిరుద్యోగ యువకులు ఇవాళ పీజీలు, పీహెచ్డీలు, ఇవాళ డిగ్రీలు కంప్లీట్ చేసేసి ఇవాళ పట్టా చేతిలో పట్టుకొని అదే చేతితోటి పొట్ట చేతిలో పట్టుకొని ఇవాళ రోడ్ల వెంబడి తిరుగుతున్నటువంటి పరిస్థితి. మాకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, దాదాపుగా 15,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు మాకు రిజర్వేషన్లు ఇస్తే బాగుంటది, లేకుంటే అఖిల భారత గిరిజన సమైక్య ఊరుకోదు, దశల వారీగా ప్రణాళిక సిద్ధం చేసి ఈ రాష్ట్రం మీద యుద్ధం ప్రకటిస్తుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ